తెలుగు వ్యూయర్స్ వెల్కమ్ టు గెస్ట్ అవర్ అతనొక్కడే అతిథి అశోక్ కిక్ లాంటి సూపర్ హిట్ మూవీస్ ని అందించిన సురేందర్ రెడ్డి గారు తారక్ తో తీసిన ఈ ఊసరవెల్లి మూవీ విశేషాలు ఏంటో సర్ అడిగి తెలుసుకుందాం Hi sir, welcome to guest hour. ఊసర్వెల్లి ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్. థాంక్యూ మామ్. సో అసలు స్టోరీ మీకు ఎలా వచ్చింది? అంటే మీరు స్టోరీ ఎవర్ దగ్గరైనా చూస్ చేసుకుంటారా లేదంటే మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారా స్టోరీ? బేసికల్లీ నాకు వంశి ఉన్నాడండి, వకంత వంశి. సో తను ఫస్ట్ మేము కూర్చొని అనుకుంటాం ఏం సినిమా చేద్దాం ఏంటి. సో ఐడియా తను తీసుకొచ్చాడు. సో అలా మేము దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం కావాలి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చేయడం జరిగింది. తారక్ ఈ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది అని ఎలా అనిపించింది? అంటే స్టోరీ చేసుకున్న తర్వాత ఈ కథలో ఒక స్టార్ హీరో ఉంటే బాగుంటుంది, అది తారక్ ఉంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే తనకు కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు తను మాస్ హీరోగా బాగా ఆడియన్స్ కి దగ్గర అయ్యారు, అండ్ ఇప్పుడు ఒక క్లాస్ హీరో, ఒక రొమాంటిక్ హీరో అండ్ లవర్ బాయ్ గా ఇంట్రడ్యూస్ చేయడం కొత్త ప్రయోగం అనుకోవచ్చా? 100% అండి. మేము కొంచెం ధైర్యం చేసాం దాని విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ ధైర్యం అనే ఏం కాదండి, ఆల్రెడీ బృందావనం సినిమాలో చేశాడు. సో అదే ఉద్దేశంతో ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళి చేయడం జరిగింది ఇది, ఎందుకంటే లవర్ బాయ్గా కానీ తనంత ఎంటర్టైనింగ్గా కానీ, సో భయపడుతూ చేయడం కానీ, సో రకరకాల షేడ్స్ అన్నీ కూడా చేశాడు. సో అది ఈరోజు నిజంగా ప్రేక్షకులు విపరీతంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా పెద్ద హిట్, అండ్ ఇప్పటికీ కూడా హౌస్ఫుల్, అండ్ ఇంకా 1 వీక్ కూడా టికెట్స్ దొరకని పరిస్థితి. అసలు అండ్ ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు తారక్ కెరియర్ లో ఇది ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది. అవునండి, అవును. అండ్ ఊసర్వెల్లి అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది? అది కథ అనుకున్న తర్వాత ఆ కథకు తగ్గట్టుగా క్యారెక్టర్ ఎలా అయితే బిహేవ్ చేస్తుందో దాంట్లో నుంచి వచ్చిందేనండి, తన హీరో క్యారెక్టర్లో నుంచి వచ్చిన టైటిలే దాన్ని. సో వన్స్ ఆ టైటిల్ పెట్టిన తర్వాత ఇంకా ఎనర్జెటిక్గా మూవ్ అయిందండి. వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే. తన డాన్సింగ్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అసలు, అంటే ఇప్పుడు వరకు తను ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే నేను చూడలేదు. ఒక క్లాస్గా అండ్ స్టైలిష్గా తను చాలా చాలా డిఫరెంట్గా చూపించారు. అండ్ హీరోయిన్గా తమన్నాను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే తనకి నాకు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అనే ఇది మేము సెలెక్ట్ చేయడం జరిగిందండి. సో ఆ సెలెక్షన్లో చాలామందిని చూశాను నేను. సో తమన్నా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నాకు కనబడింది, ఎందుకంటే నేను ప్రీవియస్ అమ్మాయి సినిమాలు కూడా ఏం చూడలే, ఓన్లీ తమిళ్లో ఒక సాంగ్ చూశాను, సాంగ్ చూసి నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నేను బద్రీనాథ్ అనే సినిమా చూశాను, అంటే రన్నింగ్లో ఉన్నాక. సో అప్పుడు నేను దాని తగ్గట్టుగా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా చేసిందండి అమ్మాయి. అండ్ ఇప్పుడు వరకు తను ఒక గ్లామర్ పాత్రలో చూపించారు చాలా మంది డైరెక్టర్స్, అండ్ ఇప్పుడు తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని మీరు బయటకు తీసుకొచ్చారు. అండ్ యాక్చువల్గా ఇంకా పాయల్ ఘోష్ కూడా ఉన్నారు ఈ మూవీలో, తను ఒక డిఫరెంట్ రోల్ ప్లే చేశారు. సో తన గురించి అంటే అది కీ రోల్ అండి కథలో, ఏదైనా పాయల్ ఘోష్ అనేది. సో తను పర్ఫెక్ట్గా చేసింది ఆ రోల్కి. సో ఆ క్యారెక్టర్ కూడా చాలామందిని అడిగాము, చాలామంది చేయనని చెప్పారు. సో ఫైనల్గా ఈ అమ్మాయి ఓకే అన్నది
అమ్మాయి చేయడం జరిగింది. సో యాక్చువల్గా వచ్చేసి మీరు సెలెక్ట్ చేసిన ప్రీవియస్ మూవీస్ తీసుకోవచ్చు, కిక్ కావచ్చు, అతను ఒక్కడే కావచ్చు, చాలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటారు. రవితేజతో తీసిన కిక్ అయితే ఇప్పటికీ జనాలు మర్చిపోరు, అండ్ మ్యూజిక్ కూడా చాలా వండర్ఫుల్ మ్యూజిక్. సో ప్రతి మూవీలో మీకు కిక్ ఉన్న స్టోరీస్ని ఎన్నుకుంటారా? అలా ఏం లేదండి. సో నేను ఏదైనా డిఫరెంట్గా ఉంటే కానీ నేను ఆ పాయింట్ని అటెంప్ట్ చేయలేను. కొంచెం ఉన్న డిఫరెంట్గా లేకపోతే నేను కథించను. సో అలాగే ఇది ఇది కూడా నేను టచ్ చేయడం జరిగింది. నేను ఆల్వేస్ ఏదన్నా కొత్తగా ఉండాలి ఒక సినిమా తీస్తున్నప్పుడు అనేది నేను థింక్ చేస్తాను. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకి తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది, ఇదికి ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజమ్, టోలీ చౌకీలో ఉంటాడు, మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజమ్ గురించి చెప్పు. వాడి వీడు వీడితో లవ్వా. నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి చెయ్యి, మరి ప్రేమించుకు చేస్తానా? బండ్లో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించి అమ్మాయి గారు. అదే శ్రేయ, ఏదో ఒకటి చెయ్యవే, చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం, ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? అది చెప్పింది విన్నావు అనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం, ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిండికి దొరికారనుకో ఈ అమ్మాయికేం కాదు, మా అర్రంగాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది అమ్మ. ఎవడు అనుభవ్? ఎవరితో ఇదే మా ఫ్రెండ్ అండి. నా క్లోజ్ ఫ్రెండ్ అండి, తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎక్స్ట్రా చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా రాజామో, మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజాగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబ్లీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుళ్ళు నీ పిల్లరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళైందా? కాలేదు. పెళ్ళైనా తొక్కల పెళ్లి ప్లానింగ్ ఆ? నీకైందా? 2 సార్లు ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్లో పెళ్లి మీ తరికా మా ఇద్దరికా? ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొడుకుంట్రా? తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి? ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు. మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేజులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. సో మ్యూజిక్ విషయానికి వస్తే సూపర్ మ్యూజిక్. అసలు తారక్ కెరియర్లో ఇలాంటి ఇంత వండర్ఫుల్ మ్యూజిక్ నేనైతే ఇదే అనుకుంటున్నాను, బెస్ట్ మ్యూజిక్ అయితే. డెఫినెట్లీ నేను చెప్పగలను, ఎందుకంటే కొత్త ఆడియో, తనకి కొత్త. సో అందుకే డెఫినెట్లీ వండర్ఫుల్ మ్యూజిక్ అనొచ్చాను. దీని విషయంలో మాత్రం డిఎస్పి అండి, అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. సో అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే కథ విన్న రోజు నుంచి దేవి ఎంత ఇన్స్పైరింగ్గా ఈ కథకి తగ్గట్టుగా యాప్ట్గా ట్యూన్స్ ఇచ్చాడు. సో తన కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి సినిమా విషయంలో, ఎందుకంటే తను తన ఎనర్జీ కానీ తన ఇది కానీ మా వెనకాల ఉండి తను నాకు భయంకరమైన ఎనర్జీని ఇచ్చాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్బ్ అసలు. సో ఇది కూడా నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ఆర్ డిఎస్పిదండి. ఎస్. సో తనే నాకు చెప్పాడు, నేను చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ఆర్ అది ఇదిని. తను అదే అన్నాడు, ఇన్స్పైర్ అయ్యాడు సినిమాకి, అంత ఇన్స్పైర్ అయిపోయి చేయడం జరిగింది ఆర్ఆర్. సో ఐఎమ్ వెరీ లక్కీ డిఎస్పి దొరకడం నాకు. అండ్ ఆడియో రిలీజ్ లో మీరు డాన్స్ చేయడం ఇంకా హైలైట్. అండ్ ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేసుకునే ముందు క్లైమాక్స్ అప్పుడు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నేను తారక్ తోటి ఆల్రెడీ చేసినాను కాబట్టి నాకు అంత ఇదేం లేదండి, చాలా ఈజీగా జరిగింది. ఎందుకంటే తారక్తో పనిచేయడం అంటే ఒక ఎనర్జీతో పనిచేయడమే. సో నాకు అలా ఎనర్జీ ఉన్న హీరో దొరికాడు, ఎనర్జీ ఉన్న డిఎస్పి మ్యూజిక్ దొరికింది, సో ఎనర్జీ ఉన్న రసూల్ దొరికాడు. సో ఇంతమంది ఎనర్జీ ఉన్నప్పుడు నేను ఆటోమేటిక్గా చార్జ్ అయ్యాను అండి.
ఇన్ని రంగుల ఇప్పుడు ఇది ఒక కొత్త కలర్ సో కెమెరా వర్క్ కూడా చాలా చాలా సూపర్ ఆర్ట్ కానీ ఆర్ట్ విషయానికి వస్తే ఇంకా ఎస్పెషల్లీ ఆ సీనరీస్ కానీ పిక్చరైజేషన్ కానీ వండర్ఫుల్ ఇంకొక ఎనర్జీ పర్సన్ అండి ఆర్ట్ డైరెక్టర్ రవి సో వండర్ఫుల్గా నేను తనతో చేయడం కూడా ఫస్ట్ టైము సో నిజంగా అతను కూడా స్టోరీకి ఇన్వాల్వ్ అయ్యి చేసే పర్సన్ అండి అతను ఏదో ఇక్కడ రూమ్ రెడీ చేయాలి కదండి కాదండి ఆ సీన్కి ఏమి ఉండాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి అండి ఆ డైరెక్టర్ సో రవితో వర్క్ చేయడం కూడా ఐఎమ్ లక్కీ అండి సో ఊసర్వల్లి అనేది నెగిటివ్ టైటిల్ అసలు ఆ టైటిల్ వింటేనే ఒక నెగిటివ్ థాట్ వస్తుంది సో తారక్కి స్టోరీ చెప్పినప్పుడు ఊసర్వల్లి అనే టైటిల్ విని తను యాక్సెప్ట్ చేశారా అంటే ఫస్ట్ అడిగాడు కథ చెప్పే ముందు టైటిల్ ఏమనుకుంటున్నానంటే ఊసరవెల్లి హే ఊసరవెల్లి ఏంటి మనకి అది అని అన్నాడు సో మేము ఓకే తారక్ నువ్వు విన్న తర్వాత నీ ఇష్టం మనం కావాలంటే చేంజ్ చేద్దాం అది అని అన్నాడు కథ విన్న తర్వాత ఇమ్మీడియట్లీ తనని చెప్పిన ఫస్ట్ మాట దీనికి అదే కరెక్ట్ అదే పెట్టండి ప్లస్ అది పెట్టమని చెప్పి కథ విన్న తర్వాత సింగిల్ చేంజెస్ కూడా లేకుండా మీరు ఏదనుకుంటున్నారో అదే తీయండి ఎందుకంటే వన్స్ ఒకసారి ఒక హీరో కథ విన్న తర్వాత నాకు కొంచెం ఇది కావాలి అక్కడ కొంచెం ఇది తగ్గిందని అడుగుతారు తను మాత్రం యా ఎందుకంటే ఇందులో పర్టికులర్గా ఎందుకు అంటే మిగతా వాళ్ళని కంపేర్ చేస్తే ఎందుకు చెప్తున్నానంటే పర్టికులర్గా ఒక ఎపిసోడ్ ఒక బ్లాక్ ఒక 10 మినిట్స్ బ్లాక్ హీరో ఉండడం ఇది యాక్సెప్ట్ చేయడం అనేది ఆ రోజు యాక్సెప్ట్ చేసిన రోజే అనుకున్నాను ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది సో ఎందుకంటే ఆ విషయంలో థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అండి సో తను తీసుకున్న డేర్ స్టెప్పే ఈరోజు ఈ సక్సెస్ కారణం యా సక్సెస్ అవడానికి అవును యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే భారీ బడ్జెట్ మూవీ ఊసరవెల్లి అన్ని అవుట్డోర్ లొకేషన్స్ లో అసలు ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నారు ఈ టైటిల్ నెగటివ్ టైటిల్ అసలు స్టోరీ అంటే ప్రొడ్యూసర్ గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ మేకర్ అండి అలాంటి ప్రొడ్యూసర్కి సినిమా చేయడం అనేది రియల్గా అలాంటి ప్రొడ్యూసర్కే చేయాలండి ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తి అండి ఏ టు జెడ్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి దగ్గర ఉండి వెనకాల సో ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే అలా కాదండి సో ప్రొడక్షన్ సైడ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్న ప్రొడ్యూసర్ అండి ఈరోజు సినిమాని ఇంత పర్ఫెక్ట్గా అనుకున్న టైంలో ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ చేయగలిగామంటే అతను మేజర్ అండి సో నాకు బర్డెన్ లేకుండా మ్యాక్సిమం అతను అంత వేసుకొని వెనకాల ఉండి నన్ను నడిపించాడు అంటే నాకు ఏది కావాలన్నా అది అరేంజ్ చేసి దీనికి ఎంత కావాలన్నా ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు మీరు అని చెప్పి నన్ను నడిపించాడు సో ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రకాష్ రాజ్ గారు ఆయన అసలు ఎన్ని మూవీస్ చేసినా ఆయన సంథింగ్ స్పెషల్ విలన్ క్యారెక్టర్స్లో కానీ ఏ క్యారెక్టర్స్లో అయినా ఈ సినిమాలో తను ఒక స్పెషల్ క్యారెక్టర్ సో అతను ఈ స్టోరీ విని ఏం ఎలా రియాక్ట్ అయ్యారు తను కూడా చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యాడు పర్ఫెక్ట్గా వచ్చాడు మాకు పర్ఫెక్ట్గా అనుకున్న టైం ఎన్ని మూవీస్ చేసినా ఒక విలన్ని డిఫరెంట్గా చూపించడం అంటే అది అండ్ మీరు కొత్తగా చూపించారు అవునండి అంటే బేసిక్గా కథలోనే అతని క్యారెక్టరేషన్ ఒక సపరేట్ క్యారెక్టరేషన్ ఏంటంటే ఎందుకంటే తనకు తెలియంది అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదని ఒక క్యారెక్టరేషన్ పెట్టుకొని చేయడం జరిగింది అతని క్యారెక్టర్ డిజైన్ చేయడం సో అతను త్రోఅవుట్ అలాగే రన్ అవుతాడు ఈవెన్ ఇండియాకి రావడానికి కూడా అలాగే దానికోసమే వస్తాడు అది ఎవరో నేను తెలుసుకోవాలి సో ఆ క్యారెక్టరేషన్ పర్ఫెక్ట్గా ప్రకాష్ రాజ్ సూట్ అయ్యాడు సో యాక్చువల్ ఈ మ్యూజిక్లో ఇప్పుడు మీకు నచ్చిన ఫేవరెట్ సాంగ్ ఏదైనా ఉందా ఈ సినిమాలో నాకు ఆల్ సాంగ్స్ బాగుంటాయి బట్ నా ఫేవరెట్ వన్ వచ్చేసి నేనంటే నాకు చాలా ఇష్టం అందరికి కూడా చాలా మందికి అండ్ స్పెషల్గా అయితే నిహారిక సాంగ్లో పిక్చరైజేషన్ అసలు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ తమన్నా పర్ఫార్మెన్స్ కానీ సూపర్ అసలు సో ఆ లొకేషన్స్ కూడా చాలా కొత్తగా వెరైటీగా ప్రతి ఒక్క సాంగ్లో లొకేషన్స్ అండ్ లొకేషన్స్ని మీరు బిఫోర్ ప్లాన్ చేసుకుంటారా లేదంటే లేదండి బిఫోరే ప్లాన్ చేస్తారు ఎందుకంటే తను కెమెరామెన్ గారు ముందే మేము ఎలా ఉండాలి ఏంటి అనేది తను ముందే ప్లాన్ చేసుకొని సో అదంతా సెట్ చేసుకోవడం చేయడం జరుగుతుంది బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా ఎన్టీఆర్కి అసలు అలాంటి కాస్ట్యూమ్స్ ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అండ్ డిజైనర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ తను ఒక డిఫరెంట్ స్టైల్లో చూపించారు ఈ సినిమాలో అండ్ ఎస్పెషల్లీ తను పంచ్ డైలాగ్స్
కరెంట్ వైర్ కూడా సన్నగానే ఉంటుంది. ఆ డైలాగ్ సూపర్. దీనికి క్రెడిట్ అంతా కొరటాల శివన్ అండి. ఎందుకంటే మేము కథ అనుకున్న రోజు ఏదైతే మేము వంశీ గారు నేను కానీ అనుకున్న రోజు ఈ కొరటాల శివ అయితే పర్ఫెక్ట్గా ఉంటాడని చెప్పేసి తనని ఫిక్స్ అయ్యాం. సో స్టోరీకి తగ్గట్టుగా తను మ్యాక్సిమం అవుట్పుట్ తను ఎంత ఇవ్వగలడో అంత దీని మీద పెట్టి ఇచ్చాడు. నేనంటే నాకు చాలానే ఇష్టం, నువ్వంటే ఇంకా ఇష్టం. ఏ చోటనైనా ఉన్నా నీ కోసం నా ప్రేమ పేరు యాక్చువల్గా తారక్ సన్నగా అయ్యాడు అనడానికి ఈ డైలాగ్ పెట్టారా లేదంటే యాక్చువల్గా రాజమౌళి గారు కూడా సన్నగా అయ్యారని చూపించడానికి అదొక తీసుకున్నారు. అండ్ మీ ఈ డైలాగ్ పెట్టడానికి కూడా కారణం అదేనా? లేదండి, అది అనుకోకుండా స్క్రిప్ట్ లోనే వచ్చిందండి, అది జనరేట్ అయింది. సో దాన్ని సెట్ అయిపోయిందండి అంతే. సో రియల్ లైఫ్ లో ఒక సురేందర్ రెడ్డి గారు ఎలా ఉంటారు, జ్యువెల్ గా ఉంటారా లేదంటే? చాలా కామ్గా ఉంటాను అంతే, కామ్ గోయింగ్ అంతే. తెలుస్తుంది. సో ఫ్యూచర్ లో మీరు ప్రాజెక్ట్ చేస్తే ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారు? నేను రకరకాల డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడానికి ఇష్టపడతాను. సో నాకు బేసిక్గా చాలా ఇష్టం ఉన్నది లవ్ స్టోరీస్ అండ్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ నేను అన్ని యాక్షన్ సినిమాలు చేశాను. సో అది ఎలా వస్తే అలా చేస్తాను నేను అంతే. అండ్ ఫైటింగ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఫైట్ మాస్టర్స్ వాళ్ళ ట్రైనింగ్ కానీ ఎన్టీఆర్ ని ఒక కొత్తగా చూపించారు ఫైటింగ్ సీన్స్ లో కూడా, అది ఇంకా ఒక ప్లస్ పాయింట్ మూవీకి. సో అది రామలక్ష్మణ్ గారు అండి. ఎందుకంటే నేను చేసిన డిజైన్, నేను ఫైట్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకుని వాళ్ళకి ఇస్తే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి నాకు ఇచ్చారు. సో ఆ విషయంలో వాళ్ళు చాలా హెల్ప్ అయ్యారు నాకు ఫైట్స్ విషయంలో కూడా. ఇంకా నేను ఫస్ట్ టైం చేశాను వాళ్ళతోటి. సో వాళ్ళు నేను అనుకున్న దానికన్నా ఒక 10% ఎక్స్ట్రా ఇచ్చారు నాకు. సో జూనియర్ ఎన్టీఆర్తో ఆల్రెడీ అశోక్ మూవీ చేశారు, అది యావరేజ్. సో అంటే ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలన్న ఫిలాసఫీని ఫాలో అవుతూ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్తో తీసి ఇంత పెద్ద సక్సెస్ సాధించారా? అది 100% అండి, నాకు ఎప్పటి నుంచో ఉండేది అది. సో నేను చేయాలి డెఫినెట్లీ, మళ్ళీ నెక్స్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పనిచేశాం. సో అదే విధంగా ఈరోజు రిజల్ట్ వచ్చింది. Love I'm take caring, friend I'm take sharing. Get to me the label of my framing. Yeah, Tony feeling, should be with darling. Get to one day, I do tip of darling, I'm steering. అండ్ ఇప్పుడు మహేష్ బాబుతో కూడా అతిథి ప్లాన్ చేశారు, అది కూడా యావరేజ్ వచ్చింది. అండ్ అలా మహేష్ బాబుతో కూడా నెక్స్ట్ అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ చేయాలండి, ఎందుకంటే మహేష్తో చేయడం అనేది నాకు చాలా ఇష్టం. డెఫినెట్లీ నేను చేస్తాను. తనకి 100% అది బ్లాక్ బస్టర్ అవ్వడానికి నేను కష్టపడతాను డే అండ్ నైట్. సో డెఫినెట్లీ జరుగుతుంది. అతిథి సినిమాలో కూడా మహేష్ బాబుని చాలా డిఫరెంట్గా చూపించారు, తన స్టైలిష్గా. అప్పుడు వరకు అసలు మహేష్ బాబుని జనరల్గా చూశారు, కానీ ఇంత స్టైలిష్గా ఒక హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి, డ్రెస్సింగ్ దగ్గర నుంచి, తన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అంటే ప్రతి ఒక్క హీరోని అలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? నాకు నా హీరో అలా స్టైల్గా ఉండడం అనేది నేను బాగా ఇంట్రెస్ట్ నాకండి. సో సినిమా అనేది స్టైల్గా ఉండాలి. సో నేను ప్రతి ఫిలింలో హీరోయిన్నే కాదండి, అందరిని నేను అలాగే ట్రై చేస్తాను, అలా స్టైల్గా ఉండడానికి ట్రై చేస్తాను. అమృతారావు యాక్షన్ కూడా చాలా చాలా సూపర్ ఆ సినిమాలో. అండ్ చాలా మంచి లొకేషన్స్ అవి కూడా. అండ్ నెక్స్ట్ మహేష్ బాబుతో మూవీ ప్లాన్ చేస్తే ఎలాంటి మూవీ ప్లాన్ చేయాలనుకుంటున్నారు? అది ఏమి ఇంకా అనుకోలేదండి నేను, అసలు దాన్ని అటు సైడ్ వెళ్ళలేదు. సో మేబీ డెఫినెట్లీ. ఎక్కడ కలిసావే విని? దూరం నుంచి చూసి లవ్ చేశాను, నువ్వు హెల్ప్ చేయాలి లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్.
గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్ నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేశావయ్యా పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటీటర్ గా చేశావు వెల్ డన్ నే జాబ్ మానేస్తున్నా సార్ వై ఎందుకు అది నో నో నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు నీకేం కావాలో చెప్పు కిక్కు కావాలి సార్ ఓయ్ ఎక్స్క్యూజ్ మీ టు ది బాస్ వన్ సెకండ్ ఎవరు పాపా నువ్వు ఎవరా శ్రేయా చీజ్ ఓ ఆ రోజు బుక్ ఏంది నువ్వేనా బుక్ బుక్ మ్యాటర్ ఏంటి పాపా నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది నన్ను ప్రేమిస్తుందా ఫిగర్ బాగుంటుందా నీలా ఉంటుందా చెప్పనిస్తావా చెప్పేసుకో నా చెల్లి ఒప్పించింది ఎక్కడో దూరం నుంచి రెండు సార్లు చూసి నిన్ను ప్రేమించింది తనకేం తెలియదు కదా నీ గురించి అందుకే ప్రేమించింది నీకు తెలుసేటి తెలుసు నువ్వు నీకు ఫ్రెండ్స్ లేదు పేరెంట్స్ లేదు ఎవరైనా ఒకటే నీ కిక్ కోసం పక్కోడి ప్లానంతో పై కడేసుకుంటావు పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకున్న ఐటమ్ వీరో నువ్వు చీప్ క్యారెక్టర్ నీది నీ బోగత మొత్తం తెలుసు ఇంకో బేసిక్గా చాలా మంది డైరెక్టర్స్ ఒక అవార్డ్స్ కోసం తీస్తుంటారు కొన్ని సినిమాస్ అండ్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ శంకర్ గారు కావచ్చు మురుగదాస్ గారు కావచ్చు తను తీయబోయే నెక్స్ట్ సెవెన్ సెన్స్ మూవీ రిలీజ్ కి ఉంది మురుగదాస్ తీసేది చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తుంటారు అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ప్లాన్ చేస్తుంటారు అలా మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటారు డెఫినెట్లీ ఉంటుంది వాళ్ళలాగా సినిమా వాళ్ళ స్టైల్లో అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేయాలని ఉంటుంది బట్ ఇప్పటి వరకు అనుకోలేదు మేబీ ఫ్యూచర్లో నేను డెఫినెట్లీ అలాంటి ఫిలిం కూడా అటెంప్ట్ చేయొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి సో మంచి అవార్డ్ కోసం నేను అవార్డు కోసం అని ఏమని చెప్పట్లేదండి అవార్డు కోసం నేను సినిమా తీయను అంతే అంతవరకే ఉంటా కమర్షియల్ ఆస్పెక్ట్స్ నేను ఆలోచిస్తాను తారక్ ని బేసిక్ గా మాస్ ఒక మాస్ హీరోగానే యాక్సెప్ట్ చేసిన జనాలు అసలు క్లాస్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారా 100% యాక్సెప్ట్ చేస్తాను సో మాస్ చేసినప్పుడు క్లాస్ ఎందుకు చేయరు అతను హీరోగా సక్సెస్ అయినప్పుడు అందరూ చూస్తున్నారు సినిమాను అందరు చూసినప్పుడు డెఫినెట్లీ క్లాస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు సో ఆ ఉద్దేశంతో తనని కొంచెం స్టైల్గా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం కోసం నేను చేశాను తను బృందావనం చేశారు కానీ దాంట్లో కూడా కొంచెం మాస్ ఇవి యాడ్ అయింది దీంట్లో కంప్లీట్ క్లాస్ అండ్ ఫైటింగ్ సీన్స్లో కావచ్చు తన డ్రెస్సింగ్లో కావచ్చు కంప్లీట్ క్లాస్గా చూపించారు అండ్ అండ్ సక్సెస్ అయ్యారు కూడా అండ్ ఫ్యూచర్లో తారక్తో ఒకవేళ మూవీ తీస్తే ఇంకా లవ్ స్టోరీ తీస్తారా లేదంటే ఒక మాస్ మూవీ అలా స్టైలిష్ ఫిలిమే చేస్తాను నేను తారక్ తోటి ఇంకా ఇప్పుడు చూపించిన దానికన్నా ఇంకో రకంగా లెవెల్లో నేను ట్రై చేస్తాను అండ్ హీరోయిన్స్ని ఎక్కువగా బాంబే నుంచి అటు వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఎవరు లేరు వచ్చిన వాళ్ళు కూడా లేరు సెలెక్ట్ చేద్దామంటే అందంగా కూడా చాలా తక్కువ ఉంటారు ఎక్కడో అక్కడ వచ్చే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు అడిగిన సో అందుకే అక్కడ నుంచి వస్తాను దానికి కారణం ఏంటంటారు తెలుగు అమ్మాయిలు యాక్సెప్ట్ చేయట్లేదా ఇండస్ట్రీని యాక్సెప్ట్ చేయ వస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఎవరు రావట్లేదు బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది లేడీస్ సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది సో నార్త్కి వెళ్ళే వరకు వాళ్ళ కల్చర్ వేరు వాళ్ళ డిఫరెన్స్ వేరు బట్ ఇక్కడ కూడా ఇప్పుడు వస్తున్నారు మేబీ ఫ్యూచర్లో రావచ్చు వస్తే యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీ ఎందుకు చేయరు ఎవరైనా హీరోయిన్లు లేక చేస్తుంటే మేము ఎవరైనా హీరోయిన్ వస్తుంటే వద్దంటారా అచ్చి బాబో ఏ అందం ఏ అందం ఫేస్ బాగుంది ఫిగర్ బాగుంది నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు అయినా ఏంటి సుబ్బు నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా మధ్యలో ఇలాంటి బోకలు మనకు అవసరమా సుబ్బు నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నా లాంటి మెట్లను ప్రేమిస్తావు నువ్వేంటే మెట్ల నిజో సుబ్బు నేను ఒక సొంట పరమ బోకు పరమ యదవ అదేంటి ఐటమ్ గాని నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో పేకాడుకునే రకం చిన్నప్పుడు మా ఆజామ్ గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మటర్ చేశా ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు మీ అక్కకన్నీ తెలుసు తెంగరే నువ్వు చెప్పలేదా ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను జీవితంతో దాంతోనే ఉంటాను అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దా దొంగొందా సుబ్బు 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 నువ్వు టాప్ అయిపోయినట్టేగా
కళ్యాణ్. సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్క. అంటే జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకుని ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను డిగ్రీ ఫినిష్ చేశాను, అది కూడా వరంగల్లో ఫినిష్ చేశాను. సో ఎలాంటి లొకేషన్స్లో ఉండడానికి, ఎలాంటి ప్లేస్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు? నాకు లోన్లీ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. సో ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను నేను. సో ఖాళీ దొరికితే నేను ట్రావెలింగ్ అబ్రాడ్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఎనీ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్ళడం కానీ నాకు ఇష్టం. ఇష్టమైన ప్లేస్ ఏది? చాలా ఉన్నాయి ఇష్టమైన ప్లేస్. నాకు మాల్దీవ్స్ ఉంది, ప్లస్ యూరోప్ కంట్రీస్ అంటే చాలా. ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ ఏది? ఎక్కువగా విజిట్ చేసేది అంటే ఇంకా యూరోపే. చాలా సార్లు వెళ్ళాను. సో చాలా వరకు షూటింగ్ అంటే అవుట్డోర్లో ఉంటూ ఉంటారు, అండ్ ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? రీసెంట్లీ 1.5 ఇయర్ అయింది మ్యారేజ్ అయిపోయేసి. సో అప్పటి నుంచి ఇదే సినిమాలో ఉన్నా కాబట్టి నేను తను, నేను ఎప్పుడు అవుట్డోర్ వెళ్ళినా తనని తీసుకుని వెళ్ళిపోతాను. ప్రజెంట్ ఓకే. సో యాక్చువల్గా మీరు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ, లేదంటే అవి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తారా, లేదంటే బయట వర్క్? బయట వర్కే. ఇప్పటి వరకు చేయలేదండి, నేను ఎప్పుడు బయటనే చేశాను. సో ఇంటి వరకు తీసుకొచ్చుకోరు. సో ఫేవరెట్ కలర్స్ ఏంటి మీకు? బ్లాక్, వైట్, రెడ్ అండి. రెడ్ ఎక్కువగా చూపించారు కదా, నాకు ఇష్టం కాబట్టి చూపించారు. అండ్ వాళ్ళకి చాలా బాగా సెట్ అయ్యే కలర్స్ కూడా ఇద్దరు, అండ్ ఇద్దరు ఫేర్. సో ఇద్దరికి బాగా సెట్ అయింది. అండ్ ఒక సాంగ్ లో అయితే ఎస్పెషల్లీ తనకి ఇలా స్కార్ఫ్ లా కట్టేశారు జూనియర్ కి. అసలు అది చాలా ఒక డిఫరెంట్ థాట్. అండ్ మీకు ఎక్కువగా ఎలాంటి ఫుడ్ని ఇష్టపడుతుంటారు? నేను చైనీస్ ఎక్కువ ఇష్టపడుతాను. చైనీస్? ఎందుకని? ఇష్టం అంతే ఇంకా. ఎక్కువగా అదే ఫుడ్? ఎక్కువ అదే తింటాను నేను మోస్ట్లీ. సో అందుకే ఇంత గ్లామరస్గా మెయింటైన్ చేస్తున్నాను. చైనీస్ తింటే గ్లామర్ ఎవరండి. అండ్ ఒక మీరు మీరు ట్రై చేయొచ్చు కదా, మీరు ఇంకా మీరు డైరెక్టర్ అయ్యారు, మీకు అన్ని తెలుసు, అండ్ మీరు ఒక హీరోగా చేస్తే జనాలు అక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? ఇంట్రెస్ట్ లేదు నా కెమెరా ముందు వెళ్ళడం అంటే షై. సో నాకు అది షై లేకపోయినా కూడా నేను వెళ్ళను, ఎందుకంటే ఆల్వేస్ నేను బ్యాక్లో ఉండి నడిపించడం నాకు ఇంట్రెస్ట్. సో మీరు ఎంత బాగా కలిసిపోతారు అనేది ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో మనం చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు అలా డైరెక్టర్స్ వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం కానీ, అలా అందరితో మింగిల్ అయిపోవడం కానీ, తారక్ ఎస్పెషల్లీ తను వచ్చి అలా డాన్స్ చేయడం, అండ్ ఇట్ ఈస్ చాలా చాలా మీ ఏమంటారంటే మీ కలిసిపోతూ బాగా కనిపించింది అక్కడ. అది బికాస్ ఆఫ్ డిఎస్పీ అండి. డిఎస్పీ లేకపోతే నేను వచ్చేవాడిని కాదు స్టేజ్ మీదకి. సో తన ఆల్వేస్ ఎనర్జీ, ఆ ఎనర్జీ నాకు చాలా ఇష్టం ఉంటుంది. తన మ్యూజిక్ అయితే రాక్స్, ఆల్వేస్ రాక్. అండ్ పర్సనల్గా మీరు ఎలాంటి లైఫ్ని ఇష్టపడుతుంటారు? పర్సనల్గా ఎలాంటి లైఫ్ అంటే, అంటే కామెడీ కామెడీగా ఉండడం ఇష్టమా, లేదంటే లోన్లీగా? ఎప్పుడు లోన్లీగా? చాలా కామ్గా ఉంటాను. సో కామెడీ అనేది నా చుట్టుపక్కల అందరు చేస్తే ఎంజాయ్ చేస్తారు తప్ప నేను చేయలేను. సో మీరు చూస్తే అలా అనిపించరు కదా? లేదు, అలాగే ఉంటాను నేను. సెట్ లో కూడా అలాగే ఉంటారా, సైలెంట్గా? ఓకే, షార్ట్. ఓకే, చాలా సైలెంట్గా ఉంటాయి సెట్లో, అసలు 1% కూడా అడవడి ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకోసం కేటాయించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అండ్ మీరు ఫ్యూచర్లో చేసే ప్రాజెక్ట్స్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.